Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu enta chesthe TDP ela odipoyindi cheppma. Gadichina 5 edalo AP ki em chesaraya ante krushi chesamani cheptunaru TDP adhineta Chandrababu Naidu. Prastutam Amaravathi vishayamlo tana nunchi poratalu prabhutvam meda ottidi teche rajinamalu vantivi aashinchuddani తనను నమ్మి భూమిలిచ్చిన రాజధాని ప్రాంత రైతులకు పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు కేవలం ఆన్లైన్లో ఆవేశం పడడానికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజు విడిచి రోజు ఆన్లైన్లో దర్శనమిస్తోన్న చంద్రబాబు తాజాగా ఇంతకాలం తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మొదలుపెట్టారు. ప్రస్తుతం టాపిక్ అమరావతి రైతుల గురించి ఆలోచించాలని వారంతా కోరుకుంటుంటే, తన గత ప్రతిభ గురించి చంద్రబాబు ఓకదంపుడు ఉపన్యాసాలు విత్ వీడియో ఇస్తున్నారు. చిత్రం ఏంటంటే, చంద్రబాబు గతంలో చేసిన వాటిలో మెజారిటీ అంశాలు శంకుస్థాపనలు, కృషి చేయడాలు, తప్పించడాలు, కనిపించడం కోసమెరుపు. వివరాల్లోకి వెళితే, మా 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి చూపించాలని తప్పించాం, దానికోసం రాత్రింబవాళ్లు పరుగులు తీశాం అని అంటున్నారు చంద్రబాబు. తాజాగా వీడియో కాన్ఫరెన్స్లో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఏ గ్రామంలోనైనా అభివృద్ధికి సంబంధించి టీడీపీ ముద్రే కనిపిస్తుందని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా 13 జిల్లాల్లో అభివృద్ధి పనులు చేశామని చెప్పుకొచ్చారు. రాయలసీమకు సంబంధించి చంద్రబాబు ఏమేమి చేశారో తొలుత చెప్పుకొచ్చారు. ముచ్చుమర్రి ప్రారంభించాం, బానక చెర్ల ద్వారా గోదావరి నీటిని సీమకు తరలించేలా డిజైన్ చేశాం. ఎడారిలాగా ఉండే చిత్తూరు పశ్చిమ ప్రాంతంలో కుప్పం వరకు కృష్ణా జలాలు వెళ్లేలా కాల్వలు పనులు వేగవంతం చేశాం. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేశాం అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వచ్చిన చంద్రబాబు విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, మెడికల్ కళాశాల, ఉద్యానవన కళాశాల వంటివి తెచ్చాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్థలాన్ని ఈ జిల్లా పరిధిలో ఎంపిక చేయడం ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి బాటలు పరిచాం. పైడి భీమవరం కేంద్రంగా ఫార్మా పరిశ్రమలు రావడానికి కృషి చేశాం. బిల్గేట్స్ను కూడా విశాఖకు తీసుకొచ్చాం అని తెలిపారు. ఫైనల్గా రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపాలని మేమే తప్పించాం అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. నిజంగా అన్నీ చేస్తే 2019లో అలా ఎందుకు జరిగిందబ్బా? నో కామెంట్ ప్లీజ్.